रुद्रंगी मंडल नूतन प्रेस क्लब कार्यवर्गानी मंडल साधकुलु एर्रम नरसय्य सन्मान कार्यक्रम निर्वहिंचारु। नूतन अध्यक्षुडु आकुल गंगाधर तो पाटुगा नूतन कार्यवर्गानी सालुवतो सन्मानिंची स्वीट्लु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఎర్రం నర్సయ్య మాట్లాడుతూ నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు। పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు। అధ్యక్షుడు ఆకుల గంగాధర్ మాట్లాడుతూ మండల సాధన కోసం ఎంతో కృషి చేసిన ఎర్రం నర్సయ్య మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషం అన్నారు। నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటాం అన్నారు। ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కత్తిరాజు, ప్రధాన కార్యదర్శి అంబర్ శ్రీనివాస్, కోశాధికారి గుగ్గుల తిరుపతి, కార్యవర్గ సభ్యులు గసగంటి రాజు, ఎల్ఎల్ నరసారెడ్డి, దగ్గవత్ తిరుపతి, లింగంపల్లి గంగాధర్, నేరెల శేఖర్, నోముల నాగరాజు, పిసరి కిషన్, సుటిగ పరశురాం, తర్రె మునిందర్, నాయకులు ఇప్ప నరేష్ తదితరులు పాల్గొన్నారు। రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రుద్రంగి మండల సాధకుడు ఎర్రం నరసయ్య గారు మా కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము మాపై ఇంత నమ్మకం ఉంచి మమ్మల్ని సన్మానించిన దానికి నరసయ్య గారికి మరోసారి మన మిత్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మనపై మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నరసయ్య గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు రుద్రంగి మండలం ఏర్పాటై ఇప్పటికి దాదాపుగా 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాలు అడుగుతా ఉన్నాము। అప్పటి నుండి రుద్రంగి మండలం కొరకు ఇప్పుడున్న పాత్రికేయులందరూ చాలా కష్టపడి నేను 40 రోజులు దీక్ష చేయడం జరిగింది। మండలం కొరకు నాతో పాటు ఈ పాత్రికేయ మిత్రులందరూ మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా కష్టపడి ఎవరికి భయపడకుండా ఉండి ప్రభుత్వాన్ని మెడలు వంచి రుద్రంగి మండలం సాధించడం జరిగింది। అప్పటి నుండి వీరు కూడా ప్రభుత్వాన్ని మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉండి పాత్రికేయ వీళ్ళ సభ్యత్వం తీసుకొని అప్పటి ఇప్పటివరకు కూడా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు। అదే విధంగా ఇక ముందు కూడా రుద్రంగి గ్రామ మండల ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి అందరి కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను।